హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అక్కడ ఉన్న డబ్బా మన పాత వాషింగ్ మిషనే. సో స్క్రాప్ కొంటారు కదా, వాళ్ళకి ఇచ్చాను అనమాట. వాళ్ళకి ఇచ్చేసానంటే వాళ్ళకి అమ్మేశాను. సో ఎంత వచ్చింది అనుకుంటున్నారు చెప్పండి కమెంట్ సెక్షన్లోని. ఇక్కడ పాజ్ చేసి ఇప్పుడైతే నేను చెప్పేస్తాను. ఎంతో కాదు, 600 ఇచ్చారు. అది కూడా చాలా బేరపడిన తర్వాత, లైక్ 300 నుంచి మొదలెట్టారు. నేను 1000 నుంచి మొదలెట్టాను, అది 600కి వచ్చింది అనమాట. నార్మల్గా అయితే లాస్ట్ టైం మనకి ఇన్స్టాలేషన్కి వచ్చారు కదా, కొత్త వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్కి, అతను ఒక నెంబర్ ఇచ్చారు. లైక్ లోపల స్పేర్ పార్ట్స్ యూజ్ అవుతాయి వాళ్ళకి, వాళ్ళు ఒక 3000 వరకు ఇస్తారు అన్నారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, దీనికి ఎవరు 3000 ఇస్తారని. అతనికి కాల్ చేస్తే ఇంత పాత మోడల్ ఇంకా వేరే స్పేర్ పార్ట్స్ ఏం దొరకవు, వద్దని చెప్పేశారు. సరే అని చెప్పి ముందు అది ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేసేసింది, అండ్ దాన్ని కదపలేము మెదపలేము అయ్యి బాబోయ్ అని చెప్పి అట్లీస్ట్ ఖాళీ చేయాలి ప్లేస్. ఇంకా ఎక్కువ రోజులు ఉండిపోయిందంటే మనం తీయడానికి ఎక్స్ట్రా మనం డబ్బులు ఇవ్వాలి. అందుకని చెప్పి సర్లే అని చెప్పి ఇచ్చేసాను. సో 600 ఓకే కాదా అనేది షేర్ చేయండి. అండ్ మనమైతే ఇప్పుడు ఒక స్ట్రీట్ స్టైల్ మ్యాగీ చేద్దాం. ఎంత యమ్మీ వచ్చింది తెలుసా? సూపర్ టేస్టీగా వచ్చింది. చాలామంది ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి బయట స్ట్రీట్లో, లైక్ రకరకాల మ్యాగీ అమ్ముతున్నారు. నాకు ఎందుకు బయట మ్యాగీ తినడం అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువసార్లు తినడం అనుకోండి, కానీ ఇష్టం అన్నమాట. సరే మనం కూడా అలానే ట్రై చేద్దామని చెప్పి చేశాను. ముందు చాలాసార్లు చేశాను, ఈరోజు చాలా చాలా యమ్మీగా వచ్చింది. సో మనం ఈ మల్టీ కుకింగ్ పాట్లో చేద్దాము, అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసేసి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. నా దగ్గర అయితే నేను ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ వేసాను. సో మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. సో మనకి నచ్చినవి క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అన్నీ వేసుకోవచ్చు. అండ్ ఈ మల్టీ కుకింగ్ పాట్ ఎంత యూస్ఫుల్ తెలుసా? లైక్ మీరు ఒకవేళ హాస్టల్స్లో కానీ లేకపోతే అలా బయట ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఇది చాలా చాలా ఎక్స్ట్రా యూస్ఫుల్ నాకన్నా. సో ఇదేంటంటే అగారో రీగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుకింగ్ పాట్ అన్నమాట. ఇది 3 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. లైక్ మంచిగా ఒక ఇద్దరికి వండుకోవచ్చు అన్నమాట. ఇది మనకి అల్యూమినియం పాట్ వచ్చింది. ఇందులో మనం స్టీమ్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అండ్ అడ్జస్టబుల్ టెంపరేచర్ కంట్రోల్ ఉండడం వల్ల మనం రైస్, వెజ్జెస్ అన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. దీనికి మనకి గ్లాస్ లిడ్ వచ్చింది, అండ్ యూసేజ్ కూడా చాలా సింపుల్, నథింగ్ కాంప్లికేటెడ్ అన్నమాట. ఇది క్విక్గా కుక్ రైస్ కుక్ చేసుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి, ఫ్రై వెజ్జెస్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. జస్ట్ ప్లగ్ ఆన్ చేసేసి మనం స్విచ్ ఆన్ చేస్తే సరిపోద్ది. వైర్ కూడా మంచిగా వచ్చింది. సో ఇందులో మనం 10 కప్స్ ఆఫ్ రా రైస్ వరకు కుక్ చేసుకోవచ్చు, లైక్ 3 లీటర్ కెపాసిటీ అనమాట. ఇది మనకి 1200 వాట్ పవర్తో రన్ అవుతుంది, అండ్ దీనికి డిటాచబుల్ పవర్ కార్డ్ కూడా ఉంది. సో మనం ఎక్కడైనా ఉంచు దాచేయాలి అనుకుంటే మనం అలా తీసి దాచుకోవచ్చు, అండ్ కావలసినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. సో కుకింగ్ పాట్ ఇలాంటివి ఒకటి కంపల్సరీగా ఇంట్లో ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి సడన్గా గ్యాస్ అయిపోయినా లేకపోతే మనం మిగిలిన వంట చేసుకుంటూ ఇటువైపు రైస్ పెట్టేసుకోవడానికి వీటన్నిటికీ కూడా బాగుంటుంది. సో దీనికి నాన్ స్టిక్ కోటెడ్ పాట్ వచ్చింది, అడ్జస్టబుల్ టెంపరేచర్ అనమాట. నేను మీకు డీటెయిల్గా క్లియర్గా కూడా చూపిస్తాను ఆ నాబ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో రెడ్ కలర్గా ఎలిగెంట్గా ఉంది. సో మీరు ఎవరైనా కుకింగ్ పాట్ కోసం చూస్తుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి సరేనా. సో రెడ్ ఏంటంటే సెట్ టెంపరేచర్ రీచ్ అయిందని, అండ్ ఆరెంజ్ ఏంటంటే స్టాండ్ బై అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మనం టెంపరేచర్ పెట్టుకున్న దాన్ని బట్టి అది రెడ్ ఆరెంజ్ అది మారుతూ మనకి సేమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం కుకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ చేసేసుకోవచ్చు అండి, ఇదే చేయాలి ఇదే చేయొద్దు అని ఏం లేదు. సో ఆల్మోస్ట్ అన్నీ కుక్ చేసేసుకోవచ్చు. సో గ్లాస్ లిడ్ వచ్చింది, దానివల్ల మనకి కనిపిస్తూ ఉంటుంది కూడా ఎలా కుక్ అవుతుంది ఏంటి అనేది. సో స్మాల్ ఫ్యామిలీస్కి ఎగ్జాక్ట్గా సరిపోద్ది. అండ్ మనకి కూల్ టచ్ హ్యాండిల్ కూడా వచ్చింది. సో డెలీషియస్ రెసిపీస్ని మీరు ఈ మల్టీ కుక్ పాట్లో ట్రై చేయండి. అండ్ మనం మ్యాగీ చూసారు కదా, అయిపోయింది. మ్యాగీలో ఏంటంటే మనం మిర్చి వేయాలి, దాని తర్వాత ఒక చీజ్ స్లైస్ వేసామనుకోండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మనకి దీంతో పాటు ఒక మెజరింగ్ కప్ అండ్ స్పూన్ కూడా వచ్చింది. సో మెయిన్ యూనిట్ ఒకటి కుకింగ్ పాట్, మెజరింగ్ కప్ అండ్ స్పూన్ వస్తాయి. సో క్యూట్గా ఉంది, అండ్ మన కిచెన్కి నైస్ యాడ్ ఆన్ అనమాట. ఒకవేళ మీకు అవసరం కనుక ఉంటే తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇందులో పులావ్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, అండ్ యూ నేమ్ ఇట్ వీ కెన్ మేక్ ఇట్ అన్నట్టు అన్ని రకాలు చేసుకోవచ్చు. సో ఈ కుకింగ్ పాట్ మీకు నచ్చిందా? అండ్ మన మ్యాగీ చూసారా ఎంత యమ్మీగా వచ్చిందంటే, సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది. దీన్ని మంచిగా తినేసి మనం మిగిలిన పని చేసుకుందాము.
సో ఇదేంటి తెలుసా, ఇది ఒక మూన్ లైట్. దీని సంగతి ఏంటంటే, ఇది నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది, సో వాళ్ళ కోసం అని చెప్పి ఇది ఒక గిఫ్ట్ తీసుకున్నాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట. సరే అని చెప్పి ఇంకా అన్వీకి ఇది సూపర్గా నచ్చింది, అందుకని అన్వి ఉంచేసింది. ఎంత బాగుంది తెలుసా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సో మనకి బెడ్రూమ్లో పెట్టుకోవడానికి ల్యాంప్ లాగా, సో మూన్ లైట్ ల్యాంప్. నేను ఇది బోల్డ్ అని రీల్స్లో వాటిల్లో చూశాను, ఎప్పటి నుంచో నచ్చుతుంది. కాకపోతే ల్యాంప్కి ఎవరు డబ్బులు పెడతారులే అని చెప్పి ఇంకా కొనలేదు. సో గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ తీసుకున్నాక నాకు ఇంట్లోకి కూడా బాగుంటుంది అనిపించింది. సో మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి, లింక్ కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో దీంట్లో మెయిన్ ఏంటి తెలుసా, దీనికి తిరుపుతుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అసలు నాకు తెలియదు ఇలా అయిపోద్దని, నేను సూపర్ ఎక్సైట్ అయిపోయాను అండ్ హ్యాపీ హ్యాపీ అయిపోయాను అనమాట. సో వామ్ టోన్లోని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో పిల్లలు ఆ వైబ్ మాత్రం దీన్ని బాల్ అనుకొని ఇచ్చేస్తున్నాడు, దాచేయాల్సి వచ్చింది ప్రస్తుతానికి. సో వీడికి సేమ్ రౌండ్గా బాల్ లాగా ఉంది కదా, గట్టి గట్టికి ఇచ్చేస్తున్నాడు. అమ్మ ఇరిగిపోద్ది నాది అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో దాచేసాను దాన్ని నేను. సో చూసారా, అలా టర్న్ చేస్తుంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది. దానికి ఒక క్యూట్ స్టాండ్ కూడా వచ్చింది. అది ఆ స్టాండ్లో మనం జస్ట్ పెట్టుకోవడానికి స్టాండ్ అంతే, అలా అటాచ్ ఏమవ్వదు. సో ఇలా తీసేసుకొని మనకు కావలసిన కలర్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇదంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, నాకు చాలా చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఇంటి కోసం ఒకటి తీసుకున్నట్టు అనిపించింది లాస్ట్కి. సో ఇక్కడ చూసారా ఈ మూన్, ఇది అలా కూడా కనిపిస్తుంది కదా, కొన్ని సినిమాల్లోని జాతకం చెప్తారు అప్పుడు ఇలాంటి దాని మీద చేయి పెట్టించి చెప్తారు కదా. సో నచ్చిందా ఆ మూన్ లైట్ ల్యాంప్? మీ ఎవరైనా ఇంట్లో ఉందా? అండ్ మీరు ఇప్పుడే ఎప్పుడైనా ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నారా, లేకపోతే మా దగ్గర మాకు తెలుసులేవో అనుకుంటున్నారా అనేది షేర్ చేయండి సరేనా. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ రీల్స్ షార్ట్స్ వీడియోలు కాదు కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, ఏ వంట చేయాలో కూడా దాని ప్రభావమే మన మీద ఉంటుంది. ఈ మధ్యన బోల్డ్ అనే రీల్స్ చూశాను, అందులో ఇన్స్టెంట్గా ఊతప్పం చేసేసుకోవచ్చు. ఊతప్పం కూడా కాదు, లైక్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఆహా ఓహో అన్నారు, నాకు వచ్చిన రకం కాకుండా ఇందులో ట్రై చేశాను, నాకేం నచ్చలేదు బేసిక్గా అయితే. అంటే చాలా బ్లాండ్గా ఉంది. మనం నార్మల్గా అయితే ఈ పెరుగు సూజీ వేసి ఊతప్పం లాగా చేసుకుంటాం కదా, అందులో కొంచెం క్యారెట్ అన్నీ వేస్తాము, అప్పుడు ఇంకా యమ్మీ ఉంటుంది. మేబీ వాళ్ళు కొత్తిమీర కూడా ఏమన్నారు, నేను వేయలేదు అందుకంత ఫ్లేవర్ఫుల్ రాలేదేమో నాకు తెలియదు. కానీ బేసిక్గా ఏంటంటే కొంచెం తాలింపు పెట్టేయాలి, ఆనియన్స్ వేసేసుకోవాలి, తర్వాత ఒక మిక్సీ జార్లోని మనం ఉప్మా రవ్వ పెరుగు కొంచెం బియ్యం పిండి మిక్సీ చేసి బ్యాటర్ చేసేయాలి. అందులో ఇది వేసేసుకొని చిన్న చిన్న దిబ్బరొట్టి లాగా చేసుకోవాలన్నమాట. అది మా ఇంట్లో ఎవరికి నచ్చలేదు, ఫ్లాప్ అయిపోయింది రెసిపీ. కానీ ఎప్పుడైనా టైం లేనప్పుడు అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు, పర్లేదు. సో మీరు ఎవరైనా ఈ రెసిపీ వీడియోస్ చూసారా, రీల్స్ చూసారా, చేసారా ఇంట్లో అనేది షేర్ చేయండి సరేనా. సో మిక్సీ జార్ తీసుకున్నానా, అందులో ఇప్పుడు నేను చెప్పిన ఆ మూడు ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. ఇంకా ఈ మధ్యన మీరు రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎందులోనైనా చూసి చేసిన రెసిపీ ఏంటైనా చూడండి. అండ్ కృష్ణాష్టమికి చాలామంది ఆ నెయ్యికి నెయ్యిలోని ఐస్ క్యూబ్స్ వేసేసి దాన్ని బాగా తిప్పితే 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 మనకి బటర్ వస్తుంది కదా, అదే వెన్నలాగా దేవుడికి పెడుతున్నారు. సో అది కూడా టేస్ట్ నెయ్యిలాగే ఉంటుంది కదా, అప్పుడు మక్కన్లాగా ఎందుకు ఉంటుంది అని నాకు డౌట్ వచ్చింది. కానీ చేస్తామా లేదా అని చూస్తున్నాను, చేస్తే తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటైంది, నేను వీడియోస్ షూట్ చేద్దామంటే నా కెమెరాలోని మెమరీ కార్డు ఉంటుందా, అదేమో వైబు నా ల్యాప్టాప్కి పెడితే పట్టుకొని పారిపోయాడు, అది చిన్నది కదా అని చెప్పి నేను వాడి దగ్గర నుంచి ఎలాగో కష్టపడి లాక్కొని ఎక్కడో పెట్టాను. ఎక్కడ పెట్టాను అనేది మర్చిపోయాను, ఇల్లంతా వెతికేస్తున్నాను కానీ దొరకట్లేదు. సో అది దొరకాలి అండ్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఇంకోటి. సో అది వచ్చాక మళ్ళీ నా వీడియోస్ రెజ్యూమ్ అవుతాయి అన్నమాట. నాకు ఫోన్లో టక్కని తీయాలడానికి అవ్వదు, గుర్తురాదు, మర్చిపోయా అన్నట్టు బయటకు వెళ్ళినప్పుడే ఫోన్ యూస్ చేస్తాను, ఇంట్లో ఉంటే కెమెరా యూస్ చేస్తాను. సో ఆ మెమరీ కార్డ్ దొరుకుతుందో లేదో తెలియదు. బ్యాటరీ అయిపోయింది కదా, ఒక 20 మినిట్స్ ఉంచేయాలి. దాని తర్వాత అందులోని కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక ప్యాన్లో వాళ్ళు వీడియోస్ అన్నిటిలోని చిన్న తడ్కా ప్యాన్ ఉంటుంది కదా అందులోనే వేశారు. కాకపోతే మంది స్టీల్ది కదా, వస్తుందా లేదా అని డౌట్ వచ్చి నేను ఇలాగా ఇందులో వేస్తాను. సో చూడ్డానికి బాగానే ఉంది, టేస్ట్ కూడా ఓకే ఓకే ఉంది. మంచి చట్నీ ఉంటే తినొచ్చు కానీ లేకపోతే కొంచెం బ్లాండ్గా ఏం టేస్ట్ లేదు అన్నట్టు అనిపించింది నాకు. సో అదన్నమాట ఈరోజుకి వీడియో. అండ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ సింపుల్ బ్లాగ్. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.